Hey guys, welcome back. Last video lo top Korean actor aina Lee Min Ho actress na 5 dramas gurinchi meeku cheppanu kada. Mari aa 5 dramas lo top 2 dramas review ee roju chusedam. Aa 2 dramas entante The Legend of the Blue Sea and The Hires. Legend of the Blue Sea one of my favorite Korean drama. మా స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక మర్మేడ్కి ఒక నార్మల్ పర్సన్కి మధ్య జరిగే లవ్ స్టోరీ. ఈ డ్రామాలో రెండు జన్మలు ఉంటాయి. గత జన్మలో హీరో హీరోయిన్ విలన్ ముగ్గురు పుడతారు. మరి గత జన్మలో కూడా హీరోయిన్ మెర్మేడే, ఆ మెర్మేడ్ ఉండే సీకి హీరో లెజెండ్ అనమాట. అలాగే విలన్ కూడా ఉంటారు. అందులో వీళ్ళ లవ్ స్టోరీ చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. హీరో యువరాజుగా ఉన్నప్పటి నుంచి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళడం, మెర్మేడ్ కూడా సముద్రం నుంచి బయటకు రావడం, ఇద్దరూ మాట్లాడుకోవడం, అలా అలా స్నేహం నుంచి ప్రేమగా మొదలవుతుంది. అయితే మెర్మేడ్స్ అంటే చాలా రేర్గా ఉంటాయి కదా సముద్రంలో, వాటికి చాలా వాల్యూ ఉంటుంది. అవి ఏడ్చినప్పుడల్లా కళ్ళల్లోంచి వచ్చే వాటర్ వచ్చి ముత్యం కింద మారుతుంది. సో అందరూ మెర్మేడ్ని పట్టుకొని చంపేయాలనుకుంటారు డబ్బు కోసం. అలాగే విలన్ కూడా ఒక పర్సన్ అనమాట. సో ఎవరైతే అలాగా మెర్మేడ్ కోసం ట్రై చేసి మెర్మేడ్ని చంపాలనుకుంటారో వాళ్ళందరి నుంచి హీరోయిన్ని హీరో కాపాడుతూ ఉంటాడు. బట్ ఒకరోజు హీరోయిన్ని ఒకరు చంపేస్తారు డబ్బు కోసం. హీరో కూడా చనిపోతాడు. అలా గత జన్మలో ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చనిపోతారు. వాళ్ళ లవ్ స్టోరీ ఫెయిల్ అవుతుంది. ఇంకొక జన్మలో హీరో హీరోయిన్ విలన్ ముగ్గురు పుడతారు. ఈ జన్మలో కూడా హీరోయిన్ మెర్మేడే. ఈ జన్మలో హీరో ఏంటంటే చాలా రిచ్ పర్సన్, కొన్ని కొన్ని స్కామ్స్ చేసి తను డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఈ జన్మలో హీరో కన్నా ముందు విలన్ హీరోయిన్ని గుర్తుపడతాడు. తను ఒక మెర్మేడని కనిపెట్టి మళ్ళీ ఈ జన్మలో కూడా తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు డబ్బుల కోసం. ఈ జన్మలో హీరోకి హీరోయిన్కి మధ్య జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, హీరో ఒక ట్రిప్ ప్లాన్ మీద ఒక రిసార్ట్లో దిగుతాడు. సీ పక్కనే ఉంటుంది ఆ రిసార్ట్. హీరోయిన్ అప్పుడే ఆ సీ నుంచి బయటకు వచ్చి హీరో తీసుకున్న రిసార్ట్లోకి దూరిపోతుంది తనకు తెలియకుండా. హీరోయిన్ ఒక దొంగ అనుకొని హీరో తెలియకుండా తనని పోలీసులకు అప్పగించేస్తాడు. అయితే హీరోయిన్ మెర్మేడ్ కాబట్టి తనకు కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. ఏంటంటే తను ఎవరి మెమరీనన్నా ఎరేజ్ చేయగలదు, అలాగే తను ఎవరినన్నా చిన్నగా కొడితే ఎదుటి వాళ్ళకి చాలా గట్టిగా తగలడం, ఇలాంటివి అన్నమాట. సో తనకున్న సూపర్ పవర్స్ యూజ్ చేసి తను పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చేస్తుంది. మళ్ళీ ఆ రిసార్ట్కి వెళ్ళి చూస్తే హీరో అక్కడ ఉండడు, రిసార్ట్ వెకెంట్ చేసి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ హీరోని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇద్దరు కలుసుకుంటారు. హీరో తన తప్పు తెలుసుకొని హీరోయిన్కి షెల్టర్ ఇస్తాడు. సముద్రంలో ఉండే ఒక మర్మేడ్ బయట ప్రపంచానికి వస్తే తన ఇన్నోసెన్స్, తన కైండ్నెస్ ఎలా ఉంటుందో చాలా చక్కగా చూపిస్తారు ఈ డ్రామాలో. సో తన ఇన్నోసెన్స్ అది హీరోకి చాలా బాగా నచ్చుతుంది. సో హీరోయిన్ని సేవ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ అవుతారు. బట్ హీరో ఒక స్కామ్ చేసే పనిలో ఆ ట్రిప్కి ఆ కంట్రీకి వస్తాడు కాబట్టి ఆ కంట్రీ వదిలేసి తన కంట్రీకి వెళ్ళిపోయే టైం వస్తుంది. హీరోయిన్కి మెమరీని ఎరేజ్ చేసే పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ యూజ్ చేసి హీరో మెమరీ అంతా ఎరేజ్ చేసేస్తుంది. సో హీరో తన కంట్రీకి వెళ్ళినప్పుడు మొత్తం ఇక్కడ ఏం జరిగిందో తనకేమీ గుర్తుండదు. సో అలా హీరో తన కంట్రీకి వెళ్ళిపోతాడు. బట్ హీరోయిన్ మాత్రం హీరోని మర్చిపోలేకపోతుంది. ఎందుకంటే తను సీ నుంచి బయటికి రాగానే తనకు తెలిసిన ఒకే ఒక మనిషి, తన గురించి కేర్ తీసుకున్న మనిషి హీరో కాబట్టి తను హీరోని మర్చిపోలేదు. అలా హీరోని వెతుక్కుంటూ హీరో ఉండే కంట్రీకి వెళ్తుంది. బట్ హీరో మెమరీ అంతా ఎరేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి హీరోయిన్ని చూడగానే గుర్తుపట్టడు. హీరోయిన్ మాత్రం హీరోని వదలకుండా అలా వెంటపడుతూ ఉంటుంది. కొన్ని రోజులకి తను జాలిపడి మళ్ళీ వాళ్ళింట్లోనే హీరోయిన్కి షెల్టర్ ఇస్తాడు. అలా అలా మళ్ళీ వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజులకి హీరోయిన్ మెర్మేడ్ అని తెలిసిపోతుంది. ఈ జన్మలో కూడా విలన్ హీరోయిన్ని వెంటపడుతూ డబ్బు కోసం తన్ని చంపాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళ నుంచి హీరో కాపాడుతూ ఉంటాడు. మెర్మేడ్ బయట ప్రపంచంలో సర్వైవ్ అవ్వాలంటే, అంటే తను ఒక నార్మల్ పర్సన్ లాగా హెల్దీగా ఉండాలంటే తను అప్పుడప్పుడు వాటర్లో దిగి స్విమ్ చేయాలి. స్విమ్ చేస్తేనే తను హెల్దీగా ఉంటుంది. సో హీరోయిన్ అలా బయట ప్రపంచంలో ఉండడం వల్ల అస్తమాను వాటర్లోకి దిగి స్విమ్ చేయడం తనకు కుదరదు. సో స్విమ్ చేయకపోవడం వల్ల తన హెల్త్ కండిషన్ అనేది పాడైపోతుంది. ఆ విషయాన్ని హీరో బాగా అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి, నువ్వు నాతో ఉండడం కన్నా నువ్వు ఎక్కడుంటే హెల్దీగా ఉంటావో అక్కడికే వెళ్ళు అని తనని ఫోర్స్ చేస్తాడు. బట్ అప్పటికే వాళ్ళిద్దరూ ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోతారు. చాలా డీప్గా లవ్ చేసుకుంటారు.
బట్ హీరో బాగా ఫోర్స్ చేయడం వల్ల హీరోయిన్ కూడా వదిలి వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతుంది. తను వెళ్ళిపోయే ముందు హీరో మెమరీని మళ్ళీ ఎరేజ్ చేసేస్తుంది. మెమరీ ఎరేజ్ చేసేసినా సరే హీరో తనని డైలీ గుర్తు చేసుకుంటూ మర్చిపోకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ మళ్ళీ సీకి వెళ్ళిపోతుంది. ఆ సీలో 1 ఇయర్ వరకు స్విమ్ చేసి తను హెల్దీ ఫుడ్ తీసుకొని తను మళ్ళీ హెల్దీగా తయారయ్యి మళ్ళీ వస్తుంది. వాళ్ళిద్దరూ కలుసుకొని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారు. ఈ డ్రామాకి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే హీరోయిన్ యాక్టింగ్. బికాజ్ సీలో ఉండే ఒక మెర్మైడ్ బయట ప్రపంచంలో ఒక ఇన్నోసెన్స్తో ఎలా అయితే జీవిస్తుందో, తను బయట మనుషులతో ప్రవర్తించే విధానం చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఫైనలీ ఇది ఈ డ్రామా రివ్యూ. మీకు కూడా నచ్చినట్లయితే యూట్యూబ్, వికీ, వ్యూ యాప్లో చూసేయచ్చు. సెకండ్ డ్రామా వచ్చేసి ద హైయర్స్. హైయర్స్ అంటేనే వారసులు కదా. కొరియన్లో వారసత్వానికి సంబంధించిన రూల్స్ అవి ఎలా ఉంటాయో ఆ రూల్స్ ఫాలో అయ్యి తీశారు ఈ మూవీ. ఈ డ్రామాలో హీరో వచ్చేసి చాలా రిచ్ పర్సన్, హీరోయిన్ వచ్చేసి చాలా పూర్ గర్ల్. ఫస్ట్ హీరో హీరోయిన్ వచ్చేసి అమెరికాలో ఉంటారు. రోడ్ సైడ్ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల హీరోయిన్ హీరో ఇంట్లో స్టే చేస్తుంది ఒక 1 వీక్ అలాగా. సో అలా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ మీద చాలా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటాడు. అమెరికాలో వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకే ఫ్లైట్లో కొరియాకి వెళ్ళిపోతారు. కొరియాకి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఒకే స్కూల్లో జాయిన్ అవుతారు. అది చాలా రిచ్ స్కూల్, అందరూ రిచ్ పర్సన్స్ చదివే స్కూల్. హీరోయిన్ స్టడీస్లో ఫస్ట్ ఉండడం వల్ల తనకు వచ్చిన గ్రేడ్స్ వల్ల ఒక స్కాలర్షిప్ వచ్చి ఆ స్కాలర్షిప్ ద్వారా తను కూడా ఆ రిచ్ స్కూల్లో జాయిన్ అవుతుంది. సో అలా మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ స్కూల్లో కలుసుకుంటారు. హీరో హీరోయిన్కి చాలా దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ తర్వాత తెలుస్తుంది హీరో ఇంట్లో పనిచేసే ఒక మెయిడ్, అంటే పని వాళ్ళ అమ్మాయే హీరోయిన్ అని తెలుస్తుంది. సో హీరోయిన్ హీరోకి దూరంగా ఉండడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నచ్చదు హీరోతో ఉండడం. హీరో వాళ్ళ పేరెంట్స్కి కూడా నచ్చదు తన ఒక మెయిడ్ వాళ్ళ కూతురని. అండ్ కొరియన్లో కూడా ఒక మెయిడ్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి కొన్ని రూల్స్ అనేవి ఒప్పుకోవు. సో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ వాళ్ళు లవ్లో ఎలా సక్సీడ్ అయ్యారనేది రిమైనింగ్ స్టోరీ. ఈ డ్రామాలో మెయిన్లీ కొరియన్లో ఫాలో అయ్యే వారసత్వం రూల్స్ చాలా బాగా చూపిస్తారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్. ఇంకా హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్. సో ఈ 2 డ్రామాస్ కూడా లీ మిన్ హో కెరియర్లో ఒక బెంచ్ మార్క్స్ అనే చెప్పచ్చు. సో నేను చూసి ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఈ రివ్యూ నచ్చినట్లయితే మీరు కూడా చూసేయండి. ఈ 2 డ్రామాస్ రెండూ కూడా మీకు యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి అండ్ వికీ యాప్లో కూడా ఉంటాయి. ఆ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లీ మిన్ హో యాక్ట్ చేసిన ఇంకో టాప్ 3 కొరియన్ డ్రామాస్ రివ్యూ గురించి మీకు చెప్తాను. సో స్టే ట్యూన్ టు వాచ్. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా కొరియన్ డ్రామా లవర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.